పార్లే పరిధి ఓషన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ పార్లే సంస్థ సముద్రం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటికి తీస్తుందని, వాటిని రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యానర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దయచేసి ఆ మిడిల్ లో ప్లేస్ భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఏ కార్యక్రమాన్నైనా మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాం. అదేవిధంగా అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే జ్యోతుల్ని జ్వాజ్వల్యమానంగా ప్రకాశింపజేయడానికి సూచనగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభించారు. అదేవిధంగా ఆల్ ది అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ ది స్టేట్ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకు మనం ప్లాస్టిక్ను పంపించే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉన్నాము. మన సముద్ర తీరాలు, మన సముద్రము ఎందుకు క్లీన్గా ఉండాలి అని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి మెదడులోనూ కూడా ఈ ఆలోచనలన్నీ కూడా తిరగాలి. ఈరోజు వాస్తవం ఏమిటి అనంటే, ఈరోజు మనం పీల్చుకుంటా ఉన్న గాలి, ఈ గాలిలో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనంటే అది సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచే వస్తూ ఉంది అన్నది ఒక గొప్ప సత్యం. ఈరోజు భూమి మీద ఉన్న మొత్తం చెట్లన్నీ కలిపి కూడా ఇచ్చేది ఎంత ఆక్సిజన్ అని అంటే కేవలం 30% మాత్రమే ఆక్సిజన్ ఇస్తూ ఉంటే 70% ఆక్సిజన్ సముద్రంలో ఉన్న చెట్లలో నుంచి, సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచి వస్తూ ఉందన్నది మర్చిపోలేని, మర్చిపోకూడని సత్యం. ఇటువంటి సత్యం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. ఈరోజు మన సముద్ర తీరాలు చూస్తే, మన సముద్రాలే చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. సముద్రం లోపల కూడా కనిపిస్తూ ఉంది. ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి వదిలేయడం జరుగుతూ ఉంది. సముద్రం అంతా కూడా, సముద్రం గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉన్న పరిస్థితులకి ఈరోజు రాష్ట్రం ఉంది. దేశంలో అదే పరిస్థితి, బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిని ఒక పరిష్కారం వెతకాలి, ఒక సస్టైనబుల్ పరిష్కారం వెతకాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే 2 కంపెనీస్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగస్వాములుగా ఆహ్వానించడం జరిగింది. ఒకటి గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ అనే ఒక కంపెనీ, జిఐఎస్పి ఒక కంపెనీ అయితే, 2 కంపెనీ పార్లే, 2 కంపెనీ పార్లేస్ ఫర్ ది ఓషన్ వర్క్స్. ఇది 2 కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైఅప్ అవుతూ ఉంది. ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ వర్క్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు పార్ట్నర్షిప్స్ను ఐడెంటిఫై చేస్తారు, ఐడియాస్ తీసుకొస్తారు, గ్లోబల్ ఫైనాన్సెస్ కూడా తీసుకొచ్చి గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, క్లైమేటిక్ చేంజ్ కోసం కృషి చేస్తారు. ఇప్పుడు ఈ పార్లే ఓషన్ వర్క్స్ అనే ఈ సంస్థ పెట్టిన ఈ సిరిల్ గారు,
సిమిలర్లీ ఈ గ్లోబల్ అలయన్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్న వీళ్ళిద్దరూ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ చిత్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ఒక పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాబోతూ ఉంది, విశాఖపట్నంలోనే ఇది రాబోతూ ఉంది. ఈ పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ అనేది దేశంలోనే కాదు ప్రపంచానికే దిక్సూచిగా ఈ ఇన్స్టిట్యూట్ తయారవుతుంది. ఎందుకనంటే ఇక్కడ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫ్యూచర్ న్యూ మెటీరియల్స్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే కనుగొనడం జరుగుతుంది. ఇక్కడే వీటికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. అదే రకంగా పార్లే సూపర్ హబ్ అంటే ఇప్పుడు నేను చూపించిన బూట్లు, ఈ అద్దాలు, ఈ బ్యాగులు, ఇవన్నీ కూడా తయారు చేసే ఈ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసే ఈ హబ్ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తాను పెడతా ఉన్నాడు. సో ఈ రెండు కూడా తాను చేయబోతూ ఉన్నాడు. సో దీనివల్ల మొట్టమొదటగా దాదాపుగా 16,000 crore అంటే $2 billion ఇన్వెస్ట్మెంట్, 16,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా అక్కడ ఉన్న డొమెస్టిక్గా ఉన్న ఉద్యోగాల కల్పన అనేది ఒక సెపరేట్ స్టోరీ అయితే, అదర్ స్టోరీ ఏమిటి అని అంటే దాదాపుగా 20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి.